మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుందని కూడా ఎవరు చెప్పలేరు. వాడు మాట్లాడేది దేని గురించి? సునియో గ్యాగ్లర్ కామిక్ బుక్ కొన్నాడు, అందుకే అలా గొప్పలు చెప్పుకుంటున్నాడు. వచ్చిన దగ్గర నుంచి ఇదే గోలా, నేను భరించలేకపోతున్నాను జియాన్. గ్యాగ్లర్ గురించి మాట్లాడుతున్నాడా? నువ్వు ఆ బుక్ కొన్నావంటే నమ్మలేకపోతున్నాను. అవును, కామిక్ అమ్ముతున్నారని నాకు తెలియగానే నేను వెంటనే కొనుక్కోడానికి వెళ్ళాను, కానీ అప్పటికే అమ్ముడుపోయాయి. అసలు నీకు ఆ బుక్ ఎలా దొరికిందో చెప్పవా ప్లీజ్. అదేంటంటే ఆ బుక్ షాప్ ఓనర్ నా కోసం ఒక బుక్ రిజర్వ్ చేసి పెట్టారు, ఎందుకంటే నేను రెగ్యులర్ కస్టమర్ కదా. అందుకే నేను ఈ బుక్ ని ఈజీగా కొనగలిగాను. మీకు ఈ కామిక్ చదవాలనుంటే షాప్ కి వెళ్ళి కొనుక్కోండి. నాకు ఈ కామిక్ చదవాలనుంది, చదవగానే తిరిగి ఇచ్చేస్తాను సునియో. జియాన్ నేను ఇంకా బుక్ ని చదవలేదు. బుక్ నీదే కదా, నువ్వు ఎప్పుడైనా చదువుకోవచ్చు, అంత ఫీల్ అయిపోతావేంటి? ఇప్పుడు నేను దానిని ఇవ్వను, నాకు ఊలైన తర్వాత తిరిగిస్తాను. అనవసరంగా విసిగించకు సునియో, వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు. కానీ నువ్వు క్లాస్ లో కామిక్ చదవడం చూసి సార్ లాక్కుంటే ఏం చేస్తావు? భలే వాడివే, మాస్టర్ గారు చూసేటట్టుగా నేను చదువుతానా ఏంటి? చాలా కేర్ తీసుకుంటాను, నువ్వే చూస్తావుగా. వద్దు జియాన్, సార్ ఆ బుక్ చూసారంటే కష్టం. నువ్వు ఇంటికి వెళ్ళి చదువుకో. అనవసరంగా నువ్వు టెన్షన్, నన్ను ఎందుకు టెన్షన్ పెడతావు, నోరు మూసుకో. He suddenly realized that countless sinners were climbing up after him on the spider's web like a file of ants. They climbed and punished them. ఇక చాలు, నువ్వు కూర్చో. నోబిత, నోబి. అయ్యా అయ్యా సార్. షిజుక చదివిన వాక్యాలకి అర్థమేమిటో వివరంగా చెప్పు నోబిత. షిజుక చదివిందా? ఏం చదివింది సార్? సినాప్సిస్. అది కూడా వినలేదా నువ్వు? అంటే నువ్వు క్లాస్ లో పాఠం వినకుండా దిక్కులు చూస్తున్నావు అన్నమాట. లేదు సార్. ఇంకొకరు చదువుతున్నప్పుడు శ్రద్ధగా వినాలి, ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయదు. ఐ యామ్ సారీ సార్. ఇప్పుడు ఎవరిని చదవమందాం? ఏం చదువుతున్నావు? ఏం బుక్ ఇది? అది గ్యాడ్లర్ కామిక్ బుక్ సార్. నేను దీని పేరు అడగలేదు జియాన్, క్లాస్ లో ఎందుకు చదువుతున్నావు అని అడుగుతున్నాను. అందుకే నువ్వు ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉన్నావు. ప్రతి టెస్ట్ లోనూ నీకు తక్కువ మార్కులే, ఇలా అయితే ఈ సంవత్సరం నువ్వు పాస్ అవడం కష్టం. ఈ కామిక్ బుక్ నేను తీసుకుంటాను, ఇది నీకు తిరిగి ఇవ్వను. ఇంకెప్పుడు క్లాస్ కి కామిక్స్ తీసుకురావద్దు. ఏమిటి, నేను చెప్పింది అర్థమైందా? తీసుకోండి సార్. నా బుక్ తీసుకుపోతున్నారే. ఇవాళ క్లాస్ బాలే సార్ దగా ఉంది కదా. జియాన్ నువ్వు ఏదో ఒకటి చేస్తావు కదూ. నువ్వేం మాట్లాడుతున్నావు సునియో? గ్యాగ్లర్ గురించి, అదే మాస్టర్ ని చేతిలోంచి లాక్కున్నారు కదూ. ఓహో, నువ్వు ఆ బుక్ గురించి అంటున్నావా? ఏంటంత కూల్ గా చెప్తున్నావు, నేను ఇంకా ఆ బుక్ ని చదవలేదు. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది, అంతా పిడకలుగా మర్చిపోవాలి. వెళ్ళిపో వెళ్ళిపో అమ్మా ఇక్కడ నుంచి. అలాంటవేం జియాన్, ఆ బుక్ కొనడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? దయచేసి దాన్ని నాకు తెచ్చివ్వు. నువ్వు క్లాస్ లో కామిక్ చదవకుండా ఉండుండాల్సింది. ఏమిట్రా ఇలా జిడ్డులో పట్టుకుని విసిగిచ్చేస్తున్నావు? నా కోపం వస్తే దబా దబా వాయించేస్తాను, ముందుకి నుంచి వెళ్తావా లేదా? అంతేనంటావా? అయితే నువ్వు టెస్ట్ లో 0 మార్క్స్ తెచ్చుకున్న టెస్ట్ పేపర్ ని మీ మమ్మీకి చూపిస్తాను. అంటే ఆగు సునియో, అంత పని చేయకు. మాస్టర్ దగ్గర నుంచి ఖచ్చితంగా ఆ కామిక్ బుక్ ని నీకు తెచ్చిస్తాను, నా మాట నమ్ము ప్లీజ్, తొందరపడకు. నిజంగానే అంటున్నావా? చూడు సునియో, నేను మాటంటే మాటే, దయచేసి ఆ టెస్ట్ పేపర్ మా మమ్మీకి చూపించకు. ఓకే ఓకే. ఓ గుడ్, వాళ్ళకు ఒప్పందానికి వచ్చారు. హే నోబిత, కరెక్ట్ గా మంచి సమయానికి వచ్చావు. నా కోసం మాస్టర్ దగ్గరికి వెళ్లి ఆ కామిక్ బుక్ ని తీసుకురావా ప్లీజ్. ఏంటి? నేనా నావల కాదు, నన్ను ఇరికించుకో. డోరెమాన్ హెల్త్ తీసుకుంటే నువ్వే పనైనా ఈజీగా చేయగలవు నోబిత. అవునవును, కానీ డోరెమాన్ ఈ పని చేయడానికి ఒప్పుకోవాలి కదా. అలా అనకు, వెళ్లి డోరెమాన్ ని రిక్వెస్ట్ చేయి. అసలు మాస్టర్ నేను క్వశ్చన్ వేసిన వెంటనే నువ్వు మర్యాదగా దానికి ఆన్సర్ ఇచ్చేసి ఉంటే ఆయన వంక చూసేవారే కాదు, నేను దొరికిపోయేవాడిని కాదు. కాబట్టి దీనికి అంతటికి కారణం నువ్వే నోబిత. చెప్పింది అర్థమైందా? అందుకే నసక్కుండా వెళ్లి ఆ కామిక్ బుక్ ని తీసుకురా నోబిత. కాదంటే నాలో రాక్షసుని చూస్తావు. ఏం చేస్తానో నాకే తెలియదు నోబిత. కామిక్ బుక్ ని తిరిగి తీసుకొచ్చే మిషనా? నా దగ్గర అలాంటివి ఏం లేవు నోబిత. ఎలాగైనా సరే నువ్వు నాకు కామిక్ తెచ్చి ప్లీజ్ 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 కామిక్ తెచ్చి.
ప్లీజ్ సరే చూస్తాను. రెడ్ లైట్ గ్రీన్ లైట్ క్యాప్. ఏంటిది? అరే ఏంటి నోబితా, నీకు దాగుడు మూతలు తెలీదా? తెలుసు. ఈ క్యాప్ కూడా గేమ్ లాంటిదే. నువ్వు ఈ క్యాప్ వేసుకున్నప్పుడు ఇతరులకి తెలియకుండా వాళ్ళు వెనకాలే దాక్కోటం చాలా ఈజీ. ఓ అలాగా? తర్వాత? తర్వాత నువ్వు వాళ్ళని బాగా భయపెట్టచ్చు. ఒకవేళ నువ్వు వస్తున్నావని వాళ్ళకి తెలిసిపోయిందనుకో, నువ్వు అలా నుంచోవాలి. కదలకుండా నుంచుంటే వాళ్ళకి కనపడవు. నిజంగానే చెప్తున్నావా? నన్ను నమ్ము నబితా, దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు చూపిస్తాను. సరే. నేను నీ వెనకాల వస్తున్నట్టు నీకు తెలిస్తే నువ్వు తిరిగి చూడాలి. కాంప్లికేటెడ్ గా ఉంది. అవును. అరే అరే, ఎక్కడికి వెళ్ళిపోయాడు? నిజమే, డోరెమాన్ కనిపించట్లేదు. ఏ డోరెమాన్, ఎక్కడ దాక్కున్నావు? నువ్వు ఇలా చేయకూడదు. విచిత్రంగా ఉందే, నువ్వు ఎక్కడున్నావు డోరెమాన్? అయితే నువ్వు ఇంతసేపు ఇక్కడే ఉన్నావా? అవును నోబితా, నువ్వు కదలకుండా నుంచున్నావంటే నువ్వు ఎవ్వరికీ కనపడవు. సరే, ఇప్పుడు నువ్వు దీన్ని యూజ్ చేసి టీచర్ దగ్గర నుంచి కామిక్ బుక్ తీసుకురా. డోరెమాన్ చాలా ఈజీగా చెప్పేశాడు, కానీ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో. స్టాఫ్ రూమ్ ఎక్కడ ఉంటుందో అర్థం కావట్లేదే. ఇక్కడుందా? ఇదే కానీ ఎక్కడ లేరా? నోబితా, నా స్టాఫ్ రూమ్ లో రావడానికి నీకు ఎంత ధైర్యం? మన అనుకున్నది ఒకటి అయిందొకటి. ఏం చేయాలి? నాకు ఇది వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదు. అరే, దీన్ని ఎక్కడో చూసినట్టుంది, ఇక్కడ ఏం చేస్తుంది? గుర్తొచ్చింది, ఇది షిజుకా బాడీ. పీకో, ఎక్కడికి వెళ్ళిపోయావు పీకో? పీకో, ఏంటి నీ బర్డ్ మిస్ అయిపోయిందా? అవును, నీకెలా తెలుసు? ఎందుకంటే ఇప్పుడే నాకు అది చెట్టు మీద కనిపించింది. ఇదంతా మా అమ్మ వల్లే జరిగింది. దానికి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కేజ్ డోర్ ఓపెన్ చేసి వెళ్ళింది. ఓ, దాన్ని ఎలా పట్టుకోవడం నోబితా, నాకేం అర్థం కావట్లేదు. డెన్వరీ, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇదిగా, దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీ. థాంక్ యూ. ఈ క్యాప్ వేసుకుంటే తనకి కనపడవు, అప్పుడు తన వెనకాలే వెళ్ళు. ఒకవేళ పీకో తిరిగి చూస్తే కదలకుండా అలాగే నించో, అప్పుడు నువ్వు దాన్ని ఈజీగా పట్టేయచ్చు. ఓకే, అర్థమైంది, నేను ట్రై చేస్తాను. అయితే నేను కూడా నా పని పూర్తి చేయొచ్చు. ఇప్పుడే వెళ్ళిపోతాను. టాటా. మాస్టర్ గారు జోయి జోయన్ ఎక్కడికి వెళ్తున్నారు? కామిక్ బుక్ ఏది? అరే, ఆయన పాకెట్ లోనే ఉంది, నేను ఫాస్ట్ గా వెళ్ళాలి. ఆగండి సార్, అలా వెళ్ళిపోకండి, ఆగండి ఆగండి. ఏమిటిది, నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తోంది, ఎవరు కనపడం లేదు, నా భ్రమ అనుకుంటా. ఇలా ఫాలో అవడం చాలా కష్టంగా ఉంది, ఈయన వెనక్కి తిరగకుండా అలాగే వెళ్ళిపోతే బాగుండు. ఏమిటో, ఇవాళ అంతా స్ట్రేంజ్ గా ఉంది. నోబితా, ఏం చేస్తున్నావు? నీకేమైంది? రోడ్డు మీద వెరివేషాలు ఏంటి? నా పేరు జియాన్, స్కూల్లో పిల్లలందరికీ. హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్ సార్. ఇదిగో ఈ కామిక్ బుక్, నీకు తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. నిజంగానే సార్, ప్లీజ్ ఇవ్వండి. హుర్రే. కానీ నేను మీ మమ్మీతో మాట్లాడి ఆవిడికి బుక్ తిరిగిస్తాను. అంత తేలిగ్గా నీకు ఇచ్చేస్తాను అనుకోవద్దు జియాన్. మా మమ్మీతో మాట్లాడతారా? వద్దు సార్, ప్లీజ్. చాలే, నోరు మూసుకో జియాన్.
స్కూల్ కి కామిక్ బుక్ తీసుకురావడమే కాకుండా ఈ విషయం మీ మమ్మీతో చెప్పొద్దు అంటావా? నీకెంత ధైర్యం? కానీ స్కూల్ కి కామిక్ బుక్ తెచ్చింది నేను కా సార్. నేను ఊరికే చదివానంతే. ఆ బుక్ తెచ్చింది సునియో. ప్లీజ్ నా మాట నమ్మండి సార్. ఏమిటి ఈ కామిక్ బుక్ తెచ్చింది సునియోనా? అవును సార్, తప్పు చేసింది సునియోనే. వాణి పట్టుకొని నన్ను వదిలేయండి సార్. అమ్మదంగ ఈ బండోడు ప్లేట మార్చేశాడు, వెళ్ళి సునియోకి విషయం చెప్పాలి. ఏంటి మాస్టర్ గారా? అవును సునియో, ఇప్పుడు ఆయన తిన్నగా మీ ఇంటికే వెళ్తున్నారు. జియాన్ ఇలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. వాడిని వదలకూడదు. కన్ఫర్మ్ గా చెప్తున్నా? అవును నోబిత, ఇక నేను వాడి అన్యాయాలని భరించలేను. రివెంజ్ తీర్చుకుంటాను. నువ్వు నీ మాట మీద నిలబడతానంటే నేను నీకు హెల్ప్ చేస్తా. ఇదిగా దీన్ని యూజ్ చేయి. దీన్ని ఎలా వాడాలంటే దాన్ని తల మీద పెట్టుకుని. ఓకే నోబిత, అర్థమైపోయింది. నువ్వు త్వరగా వెళ్ళకపోతే మాస్టర్ గారు మీ మమ్మీని మీట్ అవుతారు. ఓకే ఓకే. ఆ బండోడు అలా చేశాడు, అందుకే సునియో వాడి మీద రివెంజ్ తీర్చుకోవడానికి వెళ్ళాడు. నాకు చాలా భయంగా ఉంది. సునియో జియాన్ ని రివెంజ్ తీసుకోవటం జరగని పని. ఎప్పుడు నా గ్యాడ్జెట్స్ ని అందరికి ఇలా ఇస్తూ ఉండు. అబ్బా, మళ్ళీ నన్ను తిట్టడం మొదలు పెట్టావా? కానీ సార్, మా సునియో ఎప్పుడు అలాంటి పని చేయడు. మమ్మల్ని నమ్మండి సార్. ఆ పొట్టోడు ఇరుక్కుపోయాడంటావా? అదేం కాదు. మాస్టర్ గారి పాకెట్ లో ఉన్న కామిక్ ని నేను మార్చి పెట్టేశాను. ఏంటి మార్చేసావా? క్లాస్ లో మీ అబ్బాయి కామిక్ బుక్ చదువుతున్నాడు తెలుసా మీకు? నేను ఇది అస్సలు నమ్మలేకపోతున్నాను. అరే ఏమిటిది ఆశ్చర్యంగా ఉంది? ఇది జియాన్ టెస్ట్ పేపర్ కదా సార్. ఈ బుక్ మీద టకేషి గౌడ అనే పేరు రాసింది. కావాలంటే మీరే చూడండి, ఇది జియాన్ డే అయి ఉంటుంది. ఏమిటి, ఇది జియాన్ బుక్? అవును జియాన్ డే. సారీ, నన్ను క్షమించండి. సర్లే, పర్వాలేదు. ఆ జియాన్ దొరికాడంటే వాడిని నాలుగు తన్నకుండా వదిలిపెట్టను. మిషన్ సక్సెస్ఫుల్. నాకెందుకు చాలా భయం వేస్తోంది. ఎందుకలా అంటున్నావు? అవును, మనం చేసిన పని జియాన్ కి తెలిసిందంటే మన్ని ఊరికే వదిలిపెట్టాడు. మన్ని చిత్తగొట్టి చట్నీ చేస్తాడు. అది కరెక్టే. ఇప్పుడు మనం ఏం చేద్దాం? చట్నీకి దోశ రెడీ చేసుకుందాం. ఎలాగైనా సరే నువ్వు